హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు సుమ సింపుల్ బ్లాగ్స్. సో ఈరోజు వీడియోలో వచ్చేసి ఒక మంచి రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నానండి. సో ఈవినింగ్కి ప్యూరీ లాగా చాలా బాగుంటుంది అండ్ మల్టీ విటమిన్స్ ఉంటాయండి, చాలా చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి నేను 1 యాపిల్ తీసుకుంటున్నాను, అలాగే 2 డెలీషియస్ కూడా తీసుకుంటున్నాను డేట్స్. సో నేను అంటే డెలీషియస్ తీసుకుంటున్నాను, సో మామూలు డేట్స్ అయినా తీసుకోవచ్చు, కాకపోతే ఎక్కువ సోక్ చేయాలండి. ఇవైతే జస్ట్ 1-3 అవర్స్ అయితే సరిపోతుంది, చాలా త్వరగా ఏంటి సోక్ అవుతాయి అన్నట్టు. సో నేను జస్ట్ 2 తీసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఇది 7th మంత్ నుంచి పెట్టవచ్చు, బట్ 7th మంత్ నుంచి పెట్టే బేబీస్కి ఏంటంటే 1 డేట్ తీసుకోను, అంటే ఒకటే తీసుకోండి. సో మా బాబుకి వచ్చేసి 10 కంప్లీట్ అయిపోయాయి కాబట్టి నేను 2 తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఫుల్ యాపిల్ ఏం తీసుకోకండి, మీ బేబీ క్వాంటిటీ అంటే ఎంత అయితే తినగలదో అంత తీసుకోండి, ఓకేనా? నేను మా మిన్ను వచ్చేసి 1/2 తింటాడండి. సో ఫస్ట్ అయితే ఈ విధంగా పీల్ ఆఫ్ చేసేసి కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా చేస్తున్నాను. సో ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది, యాపిల్ అండ్ డేట్స్. అండ్ నెక్స్ట్ ఏంటంటే వెయిట్ గెయిన్ కూడా అవుతారు, ఈజీ డైజెషన్ అవుతుంది, బేబీస్ కూడా చాలా ఇష్టంగా తింటారండి. సో మల్టీ విటమిన్ ఉంటాయి కదా మనకు డేట్స్లో, అలాగే యాపిల్లు, 2 కాంబినేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. లైక్ ఎలా అంటే వెనీలా చాక్లెట్ ఐస్ క్రీమ్ ఎలా ఉంటుందో ఆ ఫ్లేవర్ ఉంటుంది. సో ఈ విధంగా చక్కగా పీల్ ఆఫ్ చేసిన తర్వాతకి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను నేను. 1/2 తీసుకున్నానండి నేను. మీరు ఇంకా బాదం పప్పు కూడా నానపెట్టేసుకోవచ్చు, 1 బాదం 1 జీడి అలా తీసేసుకోండి, ఓకేనా? నెక్స్ట్ ఈ విధంగా చూసారు కదా, 3 అవర్స్ తర్వాతకి చక్కగా మంచి సోక్ అయిపోయింది. పైన పీల్ ఆఫ్ తీయాలి, ఎందుకంటే మనం పీల్తో మిక్సీ పట్టేసాం అనుకోండి, కొంచెం పైన పీల్ ఏంటంటే తొందరగా మిక్సీ అవ్వదు, బేబీస్ కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి అదంతా తీసి సీడ్ తీసి ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్నాను. నెక్స్ట్ ఈ ఫస్ట్ మన డేట్స్ మిక్సీ పట్టిన తర్వాతకి యాపిల్ పీసెస్ వేసుకోవాలి, ఎందుకంటే యాపిల్ పీస్ చాలా త్వరగా అవుతాయి కదా. సో ఈ విధంగా మొత్తము మిక్సీ పట్టేసుకున్న తర్వాతకి మెత్తగా తీసి 1 బౌల్లో వేసుకుందాం. సో నెక్స్ట్ నేను వచ్చేసి స్టవ్ పైన 1 చిన్న బౌల్ పెట్టేసుకొని 1 అవర్ 1½ కప్ మిల్క్ యూజ్ చేస్తున్నానండి నేను. సో 1 అవర్ 1½ కప్ మిల్క్ కొంచెం వేడిగా అయిన తర్వాత, సో 1 స్పూన్ వచ్చేసి నేను నట్స్ పౌడర్ తీసుకున్నానండి. సో దీని వీడియో ఆల్రెడీ ఉంది, నేను పైన ఐకార్డ్లో ఇస్తాను ఎలా ప్రిపేర్ చేశాను, హోమ్ మేడ్ చేసుకున్నాను నేను. సో 1 స్పూను నట్స్ పౌడర్ తీసేసుకుని అది బాగా మిక్స్ చేసుకోవాలి, అప్పుడు కొంచెం థిక్నెస్ అవుతుంది. సో నట్స్ పౌడర్ వేయగానే మిల్క్ కొంచెం థిక్గా అయిపోతుంది ఆ టైంలో. ఇందాక మనం ప్యూరీ లాగా చేసుకున్నాం కదా డేట్, అలాగే యాపిల్ అది కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి, చాలా త్వరగా కుక్ అవుతుంది అండి. కొంచెం మనం నట్స్ పౌడర్ వేయడం వల్ల ఏంటంటే ఈజీగా థిక్నెస్ వచ్చేస్తుంది. సో మీకు నట్స్ పౌడర్ లేదు అనుకోండి, మీరు డేట్స్ నానబెట్టేసుకున్నప్పుడు 1 బాదం 1 జీడి నానబెట్టేసుకోండి. సో నాది ఆల్రెడీ నేను వీడియో చేశాను, ఇక్కడ ఇస్తాను ఎలా చేశాను అనేసి ఒకసారి చూసి ప్రిపేర్ చేసుకోండి, ఓకేనా? సో మోస్ట్లీ నేను మోస్ట్లీ కదండి 100% నేను మా బాబుకి ఇంట్లోనే అన్ని సెర్లాక్ పౌడర్స్ అయినా నట్స్ పౌడర్ అయినా ఇంట్లోనే చేసి పెట్టేసుకుంటాను. సో వాటన్నిటి లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, అవన్నీ ఒకసారి చూసి మీరు మీ బేబీస్కి ట్రై చేయండి, ఓకేనా? సో చూసారు కదా ఈ విధంగా. సో థిక్గా అయిపోయిన తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసి బౌల్లో డిష్ అవుట్ చేసుకుని, చాలా చాలా హెల్దీ ఫుడ్ అండి, మల్టీ విటమిన్స్ ఉంటాయి. 7th మంత్ నుంచి ఇవ్వచ్చు, ఏం ప్రాబ్లం లేదు, ఈజీ డైజెషన్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్, అందరు ఎలా ఉన్నారండి? సో చాలా డేస్ అయింది ఇలా మీకు డైరెక్ట్గా మాట్లాడాక. సో ఫైనల్ అయితే ఇప్పుడు నేను బాబు కోసము ప్యూరీ చేసి పెట్టేశాను. సో చాలా చాలా టేస్ట్గా ఉంటుంది అక్కడ, ఒకసారి మీరు అక్కడ ట్రై చేయండి. సో ప్యూరీ లాగా అయితే ఇలా ట్రై చేయొచ్చు, దీన్ని ఇంకా షేక్ లాగా కూడా తయారు చేయొచ్చు. సో మిక్సీకి మనము పెట్టాము కదా, మిక్సీలో మనము డేట్స్ అలాగే యాపిల్ వేసినప్పుడు మిల్క్ కూడా యాడ్ చేసి డైరెక్ట్గా బేబీస్కి ఇచ్చేసేయండి. సో అంటే బేబీస్కి వచ్చేసి ఖర్జూర స్వీట్నెస్ సరిపోతుందండి. ఇంకా కిడ్స్కి ఇవ్వాలనుకుంటే మీరు మిల్క్ యాడ్ చేసినప్పుడు కొంచెం జాంగ్రీ అంటే పొడి బెల్లం కూడా ఇచ్చేసి ఇవ్వండి, చాలా బాగుంటుంది, సమ్మర్లో హ్యాపీగా బేబీస్ ఎంజాయ్ చేస్తారు. సో నేనైతే రెడీ చేసి పెట్టేసుకున్నాను, నేను ఫ్రెష్ కూడా అయిపోయాను, మీరు బాబు వచ్చేసి పడుకున్నాడు. అండ్ టైం వచ్చేసి 4 అయిందండి, ఎగ్జాక్ట్గా 4 అయింది. సో మిన్ను ఇంకా లేస్తారు, లేచిన తర్వాత తీసేయాలి. సో మిన్ను లేవడ ఏ టైంకి లేస్తారో నాకు తెలిసింది కదా, సో ఆ టైంకి నేను ముందే రెడీ చేసి పెట్టుకుంటాను, లేవగానే ఇంకా మా మిన్ను ఏడవడము మళ్ళీ ఫుడ్ ప్రిపేర్ చేస్తే టైం వేస్ట్ అవుతుంది అనేసి. అలాగే ఎలాగో అది వేడిగా ఉంటుంది కాబట్టి కూల్ కావడానికి కొంచెం టైం పడుతుంది.
నిదానంగా స్టార్ట్ అవుతుంది. త్రీ మంత్స్ కంప్లీట్ అయితే బేబీస్ బోర్లా పడతారు. త్రీ నుంచి సిక్స్ మంత్స్ మధ్యలో, త్రీ టు సిక్స్ మంత్స్ మధ్యలో బేబీస్ బోర్లా పడతారు. సిక్స్ మంత్స్ కంప్లీట్ అయిన దగ్గర నుంచి నైన్ మంత్స్ వరకు ఎప్పుడైనా ఏ టైంలోనైనా పార్క్ చేస్తారండి. పార్క లేరని మనం ఫీల్ అవుతామా? మనం అనుకున్న 1 మినిట్ 4 2 మినిట్స్లో కూడా బేబీ పార్కడం స్టార్ట్ చేస్తుంది. సో మ్యాక్సిమం అయితే ఈ మంత్స్లోనే పార్కడం స్టార్ట్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే అందరూ బేబీస్ పార్కరండి. ఈవెన్ మా పెద్ద బాబు అస్సలు పార్కలేదు. మేమైతే వెయిట్ చేసాము 10 మంత్స్ వరకు కూడా వెయిట్ చేసాము. 9 మంత్స్ కంప్లీట్ అయిపోయాయి, 10 స్టార్ట్ అయింది. అయినా కూడా మా పెద్దోడు అస్సలు పార్కలేదు, ఏంటి ఇంకా పార్కట్లేదని మేము కూడా చాలా టెన్షన్ పడుతుంది. సో 10 కంప్లీట్ అవుతున్న టైంలోనే మా పెద్ద బాబు డైరెక్ట్ లేచి కూర్చొని నడిచాడండి. సో అదే నేను మ్యాక్సిమం అందరికీ చెప్తున్నాను. అందరూ బేబీస్ పార్కాలని ఏం లేదండి, డైరెక్ట్గా నడుస్తారు. ఓకేనా? సో నెక్స్ట్ ఏంటంటే ఎప్పుడు నడవడం స్టార్ట్ అవుతుంది అక్క అంటే 10 కంప్లీట్ అవ్వాలండి. 10 కంప్లీట్ అవుతేనే బేబీస్ నడవడం నిదానంగా, అంటే చైర్స్ పట్టుకోవడము, వాళ్ళు పట్టుకోవడము, 10 మంత్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ మధ్యలో ఎప్పుడైనా ఈ విధిలా చేస్తారు. సో బేబీ నడుస్తున్నది, ఇంకా నడవడానికి ట్రై అవుతున్నది అనే ముందు ఏంటంటే చైర్స్ పట్టుకొని అలాగే ఏదన్నా ఒక గోడ పట్టుకొని ఏదన్నా ఎనీథింగ్ పట్టుకొని మెల్లిమెల్లిగా నడవడం స్టార్ట్ అవుతుంది. అది స్టార్ట్ అయిన 1 మంత్స్ 1.5 మంత్స్కి బేబీస్ బోన్గా నడవడం స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ ఏంటంటే బేబీ ఎప్పుడు కూర్చుంటారక్క అంటే ఇది కూడా కొద్ది కొద్దిగా కూర్చోవడం స్టార్ట్ చేసేది. 9 మంత్స్ స్టార్టింగ్ నుంచి ఎప్పుడైనా కూర్చుంటారండి. కొందరు బేబీస్ లేట్గా కూర్చుంటారు, అయినా అస్సలు టెన్షన్ పడకండి.
ఇప్పుడే మిన్ను లేసాడండి. మిన్ను లేవగానే ఇంకా ఫుడ్ నేను ఇందాక ఆల్రెడీ ప్యూరీ చేసుకున్నాను కదా, ఆపిల్ అలాగే డేట్స్ అది ఇచ్చేస్తున్నాను. సో మిన్ను అయితే మీద పడి కొట్టేస్తాడు. హెయిర్ కనిపిస్తే చాలండి మా మిన్ను బేటాకి, హెయిర్ అంతా లాగేస్తాడు. సో అందుకే నేను బేసిక్ ఎప్పుడు హెయిర్ ఇలా వదులుకొని మొత్తం పైన చుట్టేసుకుంటాను, జుట్టు అంతా పీకేస్తాడు. సో నెక్స్ట్ ఇక్కడ మిన్నుకి తినిపించేస్తున్నాను. లేవగానే కొంచెం వాటర్ తాగేసి తింటున్నాడండి. ఇప్పుడు టైం వచ్చేసి 5:00 అయింది. ఈవినింగ్ టైమే నేను ఎక్కువ స్నాక్ లాగా ప్యూరీస్ పెడతానండి. సో మ్యాక్సిమం నేను ఈవినింగ్ టైంలోనే పెడతాను. సో ప్యూరీస్ ఎవరికైనా హెల్దీనేనండి. మా పెద్ద బాబు కూడా ఇష్టం, మిన్నుకి ఏది చేసినా మా పెద్దవాడు కూడా చాలా ఇష్టంగా తింటాడు. సో మా పెద్దవాడు కూడా కొంచెం తినిపించేస్తాను. ఇంకా మిన్ను చూసారుగా చక్కగా కూర్చొని ఇంకా వాళ్ళన్నీ ఆడిపిస్తుంటే తింటున్నాడు. సో ఈ విధంగానండి ప్యూరీ అయితే చాలా బాగుంది. అలాగే మీ కొన్ని డౌట్స్ కూడా నేను క్లియర్ చేశాను అనుకుంటున్నాను. ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా నా కింద కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి, ఓకేనా? సో ఈరోజు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.